ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు ఏర్పాట్ల మీద, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారిని అడిగి అంతకన్నా ముందు ఒక చిన్న విరామం తీసుకుని వచ్చేద్దాం. ఓకేనా లిటిల్ రాస్కల్? లిటిల్ రాస్కల్ నేనే గాని బ్రీఫ్ కూడా నేనే చెప్దాం అని అనుకుంటున్నాను. చిన్నవాడి కదా, నాకు ఛాన్స్. సరే మరి నువ్వు స్పెషల్ గా చెప్పాలి, నార్మల్ గా చెప్పొద్దు. నేను చెప్తాను. చెప్పండి. ఓకే గ్రేట్ గురు, బ్రేక్ అయ్యి గురు. నేను బ్రేక్ అయ్యేటువంటి ఆ బ్రేక్ కాదు, లిటిల్ బ్రేక్ అనే చిన్న విరామం. కార్యక్రమంలో చిన్న విరామం. పొద్దున్నుంచి కూడా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా గణనాథులు ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర గణనాథుల నిమజ్జనం ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ప్రస్తుత పరిస్థితిని తెలియడానికి టీవీ 5 తో లైవ్ లో ఉన్నారు రవికుమార్ గారు. హలో 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 రవికుమార్, హలో హలో రవికుమార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఈ రోజు మన టీవీ 5 లో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, పోసాని కృష్ణమురళి గారు. సో ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన టైప్ ఆఫ్ యాక్టింగ్ అనేది చాలా కామెడీగా చాలా బాగుంటుంది. సో మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఒకసారి మాట్లాడండి. సూపర్. ఎన్టీఆర్ మార్గ్ లో గణేష్ నిమజ్జనం ఉత్సవం కందుల పండుగ జరుగుతుంది రాజా. రాజా ఇక్కడ ఉదయం నుంచి కూడా ఈ ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా జనం ఇసుకేదంతా రాళ్ళంతా కూడా జనం అంతా కూడా బారులు తీరి గణేష్ నిమజ్జనోత్సవం కన్నుల పండుగ సాగుతున్నది. మీరు ఇప్పుడు లైవ్ లో చూపెడుతున్నారు. ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ టు రాజా. మనందరం టీవీలో లైవ్ లో ప్రేమించుకుంటే రాజా, చూసే వాళ్ళు ఏమైనా అనుకుంటారు రాజా, అందుకే లైవ్ అయిపోయాక నువ్వు వస్తే మనందరం ప్రేమించుకుందాం రాజా. అక్కడ జనం ఇసుకేస్తే రావట్లేదా రాజా? రాజా ఈ మనం గణేష్ నిమజ్జనోత్సవానికి భారీగా పబ్లిక్ అంతా తరలి వచ్చి సాగర తీరం అంతా కూడా జన సంద్రంగా మారిందని చెప్పవచ్చు. వినాయక సాగర్ జనరల్ గా వినాయక సాగర్ రాజా, హుస్సేన్ సాగర్ చూసా, ట్యాంక్బండ్ చూసా, జనసాగర్ అన్నావు. ఐ లవ్ యూ రాజా, నువ్వు నాకు నచ్చావు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి రాజా? అధికారులు ఎట్లా స్పందిస్తారు? కెమెరాలు బాగా పనిచేస్తాయా రాజా? ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా కూడా సైనికులు పనిచేస్తున్నారు. ఈ మహాకార్యము గణేష్ నిమజ్జనోత్సవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి గణనాథులంతా కూడా తీసుకుపోయి వినాయక సాగర్ లో నిమజ్జనం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఉదయం నుంచి కూడా, ఉదయం 6 గంటల నుంచి కూడా గణేష్ నిమజ్జనోత్సవం కన్నుల పండుగ సాగుతున్నది. రేపు ఉదయం వరకు కూడా ఇటువంటి వాతావరణమే కనిపిస్తున్నది. ఇక వినాయకులు భారీ గణనాథులు మరికొద్ది సేపట్లో వినాయక సాగర తీరానికి తరలి రానున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 2880 ఇంతకీ నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళా? ఉదయం 6 గంటలకు వచ్చినాం పోసారి గారు. రాజా రేపు ఉదయం దాకుంటావా? రేపు మహాగణపతి ఖైరతాబాద్ గణేశుడు జలప్రవేశం చేసే వరకు కూడా ఇక్కడే ఉంటాం పోసారి గారు. ఐ లవ్ యూ బంగారు రాజా. రాజా ఏర్పాటు బాగున్నాయా? నీకు నీళ్లు అందినాయా? నీళ్లు అందినాయి. మా మేనేజ్మెంట్ పంపించినటువంటి భోజనాలు పుష్టిగా చేసినాం. మహాగణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఎలాంటి అలసటాలు సొసలాలు లేకుండా మంచిగా మంచినీళ్ళు తాగుతూ టైంకు భోజనం చేస్తూ ఇక్కడ ఉండేటువంటి భక్తులంతా కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా లైవ్ లో చూపెడుతూ వినాయకుడు ఎటువంటి నిమజ్జనం జరుగుతుందనే చూపెడుతూ చాలా హ్యాపీగా డ్యూటీ చేస్తున్నాం పోసారి గారు. చిరంజీవి కూడా ఇప్పుడు మన టీవీ 5 స్టూడియోకి సడన్ గా వచ్చేసారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి గురించి మాట్లాడండి. రవికుమార్ గారు, చిరంజీవి గారు, హౌ ఆర్ యూ? ఫైన్. రవికుమార్, అక్కడ ఎయిర్పోర్ట్ లోనే ఎలా ఉన్నాయి ఇప్పుడు? వసంతో మీరు మాట్లాడుతుంటే ఉన్నాను, ఇంతకీ ఎయిర్పోర్ట్ లన్నీ బాగా ఉన్నట? ఏర్పాట్లన్నీ బేసిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ గణేష్ నిమజ్జన మహోత్సవం రోజు మీలాంటి మెగాస్టార్ తో మాట్లాడటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతుందా? అది మా టీవీ 5 స్టూడియోలో వేదికలో ఉండి
మేము ఇక్కడ ఇటువంటి ఈ రిపోర్టును మీరు మా టీవీ ఫైవ్ స్టూడియో నుంచి తిరగిస్తూ ఇక్కడ రిపోర్ట్ కూడా మేము తెలియజేయటం, మీతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. మెగాస్టార్ తో ఇటువంటి కీలకమైనటువంటి ఈ వినాయక నిమజ్జనోత్సవం సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నారు చిరంజీవి గారు. రవి, మీకు అక్కడ ఎంత ఆనందంగా అయితే అనిపిస్తుందో మరి నాకు కూడా అంతేనో ఆ రకంగా నేను కూడా ఆనందపడుతున్నాను. కానీ ఇంతవరకు ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని గణాధులు అక్కడ నిమజ్జనం అయ్యని చెప్పి అని చెప్పి అనుకుంటున్నారు ఏమిటి, ఇంకా ఎంతమంది గణాధులు మనం అక్కడ నిమజ్జనం చేయాల్సి ఉంది, అది ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉందా? ఇప్పటి వరకైతే ఉదయం 6 గంటల నుంచి ఈ క్రేన్ల దగ్గర సిబ్బంది కౌంట్ చేస్తున్నటువంటి లెక్కల ప్రకారం చిరంజీవి గారు 2880 విగ్రహాలు ఏది ఈ NTR మార్గ్ లో ఉన్నటువంటి విగ్రహాల వరకైతే మనము కౌంట్ కనిపిస్తున్నది. ఇక అటు ట్యాంక్ బండ్ వైపు మొత్తం కూడా అటు 20 భారీ క్రేన్లు ఉన్నాయి, అక్కడ కూడా నిమజ్జనోత్సవం జరుగుతున్నది. కేవలం ఒక NTR మార్గ్ లోనే మనం చూసుకుంటే చిరంజీవి గారు 2880 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనమైనాయి. అయితే ఈ NTR మార్గ్ లో ఇంకా గణేష్ నిమజ్జనోత్సవం అనేది ఇంకా గంటల కొద్దీ గడిచే కొద్దీ మనకు గన్నుల పండుగ, ఎందుకంటే భారీ వినాయకులు ఒక్కొక్క వినాయకుని ఇంకొక ఈ తీరొక్క రూపంలో గణేశులు ఇక్కడికి తరలి రానున్నారు. భారీ గణనాథులు ఇక్కడికి తరలి వచ్చి జలప్రవేశం చేస్తారు చిరంజీవి గారు. అంటే రఘుమని అడిగేది ఏమంటే దాదాపుగా అక్కడ ఈ హుస్సేన్ సాగు చుట్టూ అనేక క్రేన్స్ ఏర్పాటు చేస్తారు కదా, ఇవి టోటల్ గా అన్ని కలిపి 2800 గణనాథులు మాత్రమే ఇప్పటి వరకు నిమజ్జనం అయ్యా? చిరంజీవి గారు సారీ, ఒకసారి మీరు మీ క్వశ్చన్ రిపీట్ చేయరా? అంటే నేను అడిగింది ఏమంటే రవి, అక్కడ దాదాపుగా హుస్సేన్ సాగు చుట్టూ అనేక క్రేన్స్ ఏర్పాటు చేశారా, అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అక్కడ, ఇప్పటి వరకు 2800 గణనాథులు మాత్రమే నిమజ్జనం చేశారని చెప్పి అంటున్నారు. అది కేవలం NTR మార్గ్ లో ఒక క్రేన్ దగ్గర జరిగినటువంటి నిమజ్జనోత్సవం లేకపోతే ఓవరాల్ గా? లేదు, ఇక్కడ NTR మార్గ్ లో 11 క్రేన్లు ఉన్నాయి. NTR మార్గ్ లో ఉన్నటువంటి 11 క్రేన్ల ద్వారా ఉదయం నుంచి జరిగినటువంటి ఈ వినాయక విగ్రహాల నిమజ్జనం సంఖ్య, ఇక ముఖ్యంగా ఈ NTR మార్గ్ లో ఈవినింగ్ 5-6 గంటల నుంచి గణేష్ భారీ వినాయకులంతా కూడా ఇక్కడికి తరలి వస్తాయి. ఈ రాత్రి అంతా కూడా వినాయక భారీ విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి తరలి వచ్చి నిమజ్జనం అయితే ఎక్కువ సంఖ్యలో గంట ఇప్పుడు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనం ఒక ఎత్తు అయితే సాయంత్రం నుంచి రేపు ఉదయం ఖైరతాబాద్ గణేశుడు జలప్రవేశం అయ్యే వరకు కూడా జరిగేటువంటి తంతు ఒక ఎత్తుగా ఉంటది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో రాత్రి టైములోనే ఇక్కడికి వినాయక సాగర్ తీరానికి భారీ గణనాథులు తరలి వచ్చి నిమజ్జనం అవుతాయి చిరంజీవి గారు. ఆగే భారీ జనసందోహం వచ్చేటువంటి అవకాశం కూడా ఏదైనప్పటికి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇదిగే మన కెమెరామెన్ ఎవరున్నారు రాయ్? హలో, ఎందుకే మన కెమెరామెన్ ఎవరున్నారు మీతో? కెమెరామెన్ నాగరాజు ఉన్నాడు. కెమెరామెన్ నాగరాజుతో అవును, అదే విధంగా మా స్టూడియోలో ఉండి ఇటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా లైవ్ లో అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. చిరంజీవి గారితో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉన్నది. వెరీ హ్యాపీ. ఓకే, ఆల్ ది బెస్ట్ రవి. గో, థాంక్యూ. రైట్, సో ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారు అలాగే ఏఎన్ఆర్ కూడా ఈ గణేష్ నిమజ్జనోత్సవాన్ని చూస్తూ ఎంతో ఆనందపడుతున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. వెల్కమ్ బ్యాక్. రైట్, లిటిల్ రాస్కెల్, ఈసారి వినాయకుడిని పూజ చేసావా నువ్వు? చేశానండి. మట్టి విగ్రహాన్ని పెట్టావా, ఏది పెట్టావు? కరెక్ట్ గా అదే పెట్టావా? నువ్వు చేసావా? లేదు, చేయించి తీసుకొచ్చాడు. ఎందుకు, నీకు అది చేయడం కూడా రాదా? నువ్వు టాలెంటెడ్ కదా. కానీ చేస్తే మట్టంటుకుంటుంది. అబ్బో, అందుకోసమే చేయించి తీసుకొచ్చా. ఓకే, ఏం మొక్కావు మరి వినాయకుడి ముందు? సీక్రెట్ చెప్పకూడదు. కొంచెం హైట్ పెరగాలని మొక్కొద్దా? ఆల్రెడీ పెరిగాను. ఎంత పెరిగావు? హైట్ ఉంటే ఏం లాగా చెప్పు. అలా గురువు గారిని అనకూడదు, అక్కడక్కడ ఆయన స్వేచ్ఛిస్తుంటారు. అవునా? సరే, ఏం మొక్కుకున్నావు చెప్పు. ఏం కుక్కోవాలంటే అందరూ బాగుండాలి, సరే జనా సుఖినోగా వంతు అని అందరూ ఇదివరకు అంటుండేవాళ్ళు. ఇదివరకు అంటే ఇప్పుడు కూడా సర్వే జన సుఖినోభవంతే కదా. నీకు అర్థం కాలేదు. సర్వే జన సుఖినోభవంతు అంటే ఏమిటి? అంటే సర్వే డికాట కంటే వాళ్ళు ఒక్కడేనా సేఫ్గా ఉండాలి, మిగతా వాళ్ళు వద్దా? నాయన, సర్వే జన సుఖినోభవంతు సర్వే డిపార్ట్మెంట్ అని కాదు, అందరూ సర్వజనులందరూ.
ఓ అలా వచ్చావు నువ్వు. ఓ నువ్వు ఎలా వచ్చావా నువ్వు మరి? సరే ఇప్పుడు కరెక్ట్గా రోజా గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. రోజా గారు ఇక అడుక్కోండి. అడగండి నాయన, అడగండి. ఇక్కడ అడగండి. మీరు అలా అంటే నేను హర్ట్ అయ్యాను, మీరు సారీ చెప్పాలి ఇప్పుడు లైవ్ లో నాకు. ఓకే సారీ. సరే ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు నువ్వు? గోల్డ్కి వెళ్ళుకుంటుంటాను. మరి బిజీగా ఉన్న టైంలో ఏం చేస్తుంటావు? కోకోవాళ్ళ గోల్డ్కి వెళ్ళుకుంటుంటాను. అంటే పనికొచ్చే పనులు ఏం చేయవా? చేస్తుంటాను. ఏంటవి? రోడ్లు ఊడుస్తుంటాం, స్వచ్ఛ భారత్. ఓ చా గ్రేట్ థింగ్. ఇంకా 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 అన్ని స్వచ్ఛ భారతే. మొత్తం పొద్దున్న లేసినప్పటి నుంచి అంతా అదే. మొత్తానికి ప్రధానమంత్రి గారు చెప్పిన స్వచ్ఛ భారత్ ని మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు. అయితే కరెక్ట్ గా కవలవుతూ ఉంటాను. సో మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు ఈరోజు. సరే ఇంకా ఏం చేస్తుందో చెప్పు. ఇంకా అందరికి ఎక్కాలు నేర్పుతుంటాను. ఎప్పుడు చూడు ఎక్కాలైనా, వచ్చినప్పటి నుంచి ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి. ఇంకా అవి తప్ప ఏం రావా నీకు? అయ్యయ్యో నీకు ఎక్కువ రావు కదా, నేర్చుకోవచ్చు కదా, ఎందుకు అంత కథ పడతారు? నాకు వచ్చావి. సరే ఇంకేం చేస్తుండో చెప్పు. ఈ అందరికి మంచి పనులు చెప్తుంటాను. మంచి పనులు అంటే? యోగా నేర్చుకోమని. యోగా నేర్చుకోండి. మీరు యోగా చేస్తారా? నేను యోగా చేస్తాను. ఓకే, నేను కూడా యోగా చేసి చాలా డెవలప్ అయ్యాను. ఏ రకంగా? నేను ఇదివరకు కూర్చొని మందు కొట్టేవాడిని. అయితే ఇప్పుడు యోగా చేసిన తర్వాత శీర్షాసనం వేసి కూడా మందు కొడుతున్నాను. ఇది డెవలప్మెంట్ కదా. అంటే నువ్వు చేసే మంచి పనులు, చెప్పే మంచి పనులు అన్నీ ఇవేనా? మంచిదేమో కాదా? అస్సలు కాదు. అసలు మందు తాగడమే మంచి పని కాదు. మళ్ళీ అది ఏ ఆసనం ఆసనం అని చెప్పడం ఏంటి? నేను ఆల్కహాల్ అనలేదండి, మందు అన్నాను. మందు అంటే ఏంటి? అంతా అలా అర్థం చేసుకుంటారా? ఏంటి మరి మందు అంటే? ఇదేనా కాక్ సిరప్ లాంటిది? ఆయుర్వేదమో యజుర్వేదమో అనుకోవచ్చు కదా. ఆయుర్వేదం ఉన్న తర్వాత యజుర్వేదం ఎక్కడి నుంచి వచ్చిందా? అది మందు కదా. ఓరి నీ దుంపాదేగా, నీతో మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. అయితే చిన్న బ్రేక్. ఇప్పుడు బ్రేక్ కాదు, ఆవిడ చెప్పాలి బ్రేక్. నీ దగ్గర చెప్పడానికి నేను చెప్పొచ్చు కదా. నాయన ఇందాక ఏదో సరదాగా నేను చెప్పమన్నారు అంతే. నువ్వు బ్రేక్ లేదు, నీకు బ్రేకులు లేవు. సరే ఇప్పుడు బ్రేకులు ఉన్నాయి కదా నీకోసం. నువ్వు బ్రేక్ చెప్పాలనుకుంటున్నావు కాబట్టి నేను నీకు మంచి అవకాశం ఇస్తున్నాను. సో బ్రేక్ చెప్పే డిఫరెంట్ గా. చెప్పను. ఇప్పుడు నేను గండారు దత్తాత్రేయ గారు అక్కడ ఉన్నట్టు లైన్ లో చూస్తున్నాను. బండారు దత్తాత్రేయ గారు ఏం మాట్లాడతారు తెలుసుకోవాలని వారు పెద్దవారు మాట్లాడిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను. అప్పుడు బ్రేక్ చెప్తావా? నేను చెక్కమంటే తొందరగా చెప్పేస్తాం. అలాగే ఓకే. మరి అడుగు బండారు దత్తాత్రేయ గారు ఏం అడుగుతాం. థ్యాంక్ యూ రోజా. ఓవర్ టు గండారు దత్తాత్రేయ గారు. ఒక తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంలో కూడా గణేష్ మిగతాడు కళలు జరుగుతాడు. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నిర్వహిస్తాడు. ఈ గణాధి చూసేదానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులతో కూడా తరలి వస్తూ ఉన్నారు. ఆదివారం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక ఏర్పాట్లు ఈరోజు కూడా చేసుకోవడం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమంతా తొక్కిసాడు లేకుండా ఈ పోలీసులతో కూడా కట్టుదిన ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇతరులకు ఏర్చిన అవసరమైన సంఘటన కూడా కూడా ఏర్పాట్లు మంచిగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తూ ఉన్నా ఈ దేశమంతా కూడా భక్తి పాలసులో మురిగి తగ్గుతూ ఉన్నారు. వినాయక నిమజంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ భారత జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఈ లిటర్ రాజకీయ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్మాణ చెప్పి గుర్తించి నన్ను మాట్లాడమని పడినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. టీవీపై వాళ్ళు ఈ కార్యక్రమాన్ని లైవ్ లేకుండా చూపిస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా మంచిపోయిన చెప్పి బండారు దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వినాయక నిమజ్జనం రోజు మీరు మా స్టూడియోకి వచ్చి మీ టైం ని మాతో షేర్ చేసుకున్నందుకు, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో లిటిల్ రాస్కల్ గారు, మీకేం అర్థమైందండి బండారు దత్తాత్రేయ? వెంకయ్య నాయుడు గారితో మాట్లాడదాం. అంతకన్నా ముందు బండారు దత్తాత్రేయ గారు చాలా బాగా మాట్లాడారు, మీకు ఏం అర్థమైందో నాకు చెప్పండి ఒకసారి. అనువదించకూడదండి తక్కువ. సరే చాలా గంగాణంగా మాట్లాడారు, ఇక్కడ సార్ వస్తారు.
ఓకే వెంకయ్య నాయుడు గారితో మాట్లాడదాం, మరి ఇంతలోపు నువ్వు షార్ట్ బ్రేక్ చెప్తాను కదా, బ్రేక్ చెప్పేసి. షార్ట్ బ్రేక్ చెప్పంటారా? చెప్పండి. ఈ కార్యక్రమంలో తర్వాత కమింగ్ అప్ టీజర్ చెప్పి చెప్పు. నన్ను టీజ్ చేయకండి ఇలాగా, నాకేంటో తెలియట్లేదు. తిరుగులేంగే అని మాత్రం కనబడుతుంది. ఓకే, హైదరాబాద్ లో ప్రశాంతంగా వినాయక విగ్రహాల నిమజ్జనం, హుస్సేన్ సాగర్ లో అన్ని వైకులా తరలిస్తున్న గుణనాథులు, రేపు ఉదయం వరకు కొనసాగుతున్న వినాయక నిమజ్జనం. నేను బ్రేక్ చెప్పమన్నాను, మిమ్మల్ని స్క్రోలింగ్ చదవమనలేదు. అయ్యో చెప్పండి, ఎక్కడైనా బ్రేక్ వస్తే నేను బ్రేక్ అంట. తిరుగులేంగే బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఉదయం నుంచి కూడా గణేష్ నిమజ్జనోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. రకరకాల రూపాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు అన్నీ కూడా నిమజ్జనానికి ఎంతో ఉత్సాహంగా ప్రజల మధ్య తరలి వెళ్తూనే ఉన్నాయి. పొద్దున్నుంచి స్టార్ట్ అయిన నిమజ్జనోత్సవం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీవీ 5 లైవ్ లో చూస్తున్నారు. మరి ఈ గణేష్ నిమజ్జనోత్సవాన్ని చూసి స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. గణేష్ నిమజ్జనం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం అడిగి తెలుసుకుందాం. ఎన్టీ రామారావు గారు ఎలా ఉన్నారండి? రోజా, మేము బాగానే ఉన్నాం. ఈనాడు మీ టీవీ 5 ద్వారా అక్కడ హుస్సేన్ సాగర్ లో జరుగుతున్న నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని మేము స్వర్గం నుండి వీక్షిస్తున్నాం. అదెంతో కన్నుల పండుగ ఉంది. ఏం తమ్ముడు గారు, మీరేమంటారు? అర్థగా, మీరు అన్నమాట వాస్తవం అయినప్పటికీ ఈ నిమజ్జనోత్సవాలు, పూజలు, పురస్కారాలంటే నాకు మొదటిచ్చి అత్తగా పాట. అందుకే నేను ఈ విషయంలో కామెంట్ ఎవరి మనోభావాలు వాళ్ళే. అచేత మీకు బాగుంది, టీవీ 5 వాళ్ళు లైవ్ ఇస్తున్నారు కనుక మీరు ఆనందిస్తున్నారు. మీ ఆనందమే నా ఆనందంగా నేను భావిస్తున్నాను. తప్పితే మిమ్మల్ని నేను వద్దు అని చెప్పి చెప్పే ధైర్యం కానీ, అలాంటి మాటలు మాట్లాడి మీ మనసుని నొప్పించడం కానీ నేను చేయను. తమ్ముడు, మీకు ఇష్టం లేకపోయినా ఈనాడు కోట్లాది మంది భక్తులు ఆ గణనాథుని పూజిస్తున్నారు. పూజించి తరించి నేను నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారంతా తరిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ కార్యక్రమంలో రోజా గారు మనతో మాట్లాడిస్తున్నారు. ఇది మాకు మిక్కిలి ఆనందంగా ఉంది. మా తెలుగింటి ఆడపడుచులు, అన్నదమ్ముళ్ళు అందరూ ఈనాడు హుస్సేన్ సాగర్ నదీ తీరానికి విచ్చేసి అక్కడ గణనాథుల నిమజ్జనోత్సవాన్ని తిలకించి ఆనందిస్తున్నారు. వారి ఆనందమే మా ఆనందం. రైట్, థ్యాంక్ యూ ఏఎన్ఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, మా ప్రేక్షకులందరి కోసం మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకునేందుకు. థ్యాంక్ యూ అండి. రైట్, లిటిల్ రాస్కల్ గారు, ఏంటండి ఈ పేరు రాస్కల్ రాస్కల్ అని, ఎన్నిసార్లు అంటే ఎంత ఇబ్బందిగా ఉంది, మీరు ఈసారి పేరు మార్చుకొని వచ్చేయండి. నాకేరు తెలుగులో మాట్లాడండి. సింగినాథం ఇంకా కష్టంగా ఉంది. సింగినాథం చాలా సింగుల్ గా ఉంటుంది. ఎవరు చెప్పారు అలా అని? అస్సలు బాలేదు. అయ్యో, సింగినాథం అంటే చాలా సింగుల్, అందుకోసమే ఆ పేరు పెట్టారు. సరే మరి, మీకు ఇంతకి పెళ్లి అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోవడం ఏంటి? ఏం చెప్పమంటారండి? అయ్యో, ఏడుస్తున్నారా, నవ్వుతున్నారా? ఏం చెప్పమంటారు, నేను పెళ్లి చేసుకున్నాను కదా, అయింది కోయింది. దాన్ని చేసుకున్నాను, అది ఇంకోటి చేసుకుంది. అలా ఎందుకు చేసుకుంది? మీరేదో చేసుంటారు, లేకపోతే ఎందుకు చేసుకుంటారు? ఇలాంటి క్రిస్టల్ అడగద్దు. మీరు ఇలాగే అన్ని అబద్ధాలు చెప్తూ, ఒకటి చెప్పపోయి ఇంకోటి చెప్తూ, అన్ని తప్పు తప్పు తొండి తొండి చేస్తుంటే వెళ్ళిపోతారు మరి అలాగే. ఏదండి, నాకు ఏంది వచ్చింది దాని మీద? ఏంటి కిహెచ్డి వచ్చింది దాని మీద? అవునా, అగద్దాల మీద నాకు కిహెచ్డి వచ్చింది. మరి ఇప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని వదిలేసింది, మరి మీరు ఎలా ఇంకో పెళ్లి చేసుకోలేదా? ఈ అంతా అబద్ధం కదా. అంటే పెళ్లి చేసుకున్నది అనేది అబద్ధం. పెళ్లి చేసుకోకపోవడం అనేది అబద్ధం. చేసుకోలేదా మీరు? చేసుకోలేదు. ఎందుకు? ఎయిటింగ్ హర్ గుడ్ గర్ల్. అబ్బో, ఎలాంటి అమ్మాయి కావాలి? రోజా లాంటి అమ్మాయి. నాలాంటి అమ్మాయా? యా. ఓకే, మరి వెతుకుతున్నావా? వెతుకుతూనే ఉన్నాను, ఈరోజు దొరకటం లేదు. ఈరోజు చాలా చక్కగా తయారయ్యావు నువ్వు. అవును, అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పవా? ఎలాంటి అమ్మాయి అంటే? ఎలాంటి అమ్మాయి? బాపు గారి బొమ్మలా ఉండాలా? కరెక్ట్ గారు. అంటే అందంగా ఉండాలి. యా. అంటే అమ్మాయి నీతో చక్కగా ఉండాలి. యా. అంటే నువ్వు ఎలా అని చెప్తే అలా వినాలి. కరెక్ట్.
నీలాగే అబద్ధాలు ఆడాలి. లేదు, చాలా మంచిది ఉండాలి. సరే, చాలా మంది. ఇంకేం చేయాలి? ముగ్గులు వేస్తూ ఉండాలి. ఇంకా అన్ని వంటకాలు చేస్తూ ఉండాలి. సరే, బాగానే ఉంది. ఇంకా బాగా చదువుకొని ఉండాలి. వెరీ గుడ్, బాగుంది. ఇంకా ఇలా అన్నీ ఉండాలి గురువు. సో ఇలా కావాలనుకుంటున్నావా? సో అయితే ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటాను? నీ భ్రమ అనుకుంటాను. ఏంటండి అలా నగేశారు ఒకేసారి? అంటే ఈ కాలంలో అలాంటి అమ్మాయి దొరకదనేమో మరి మీ గురువు ఎక్కడో చెప్పారు, నాకు బుద్ధి లేదు, ఇంకా ఎదుగుతున్నాను. అలా ఏం లేదు, ఎందుకు అలాంటి అమ్మాయిలు ఉంటారు? మీరు మంచి వాళ్ళు అయితే మంచి అమ్మాయి దొరుకుతుంది. ఎన్ని గుణాలు ఉన్నామా, ఎక్కడ ఉంటుందండి రోజా గారు? మీరు అబద్ధాలు చెప్తే దొరకదండి, మంచిగా ఉంటే దొరుకుతుంది. సరే, మీరు ఎదుక్కి కట్టుకుని రండి, నేను చేసుకుంటాను. నేను అస్సలు చూడండి, మీకు అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారు. అయ్యయ్యో, నేను కేసీ చేసా, నిజం చెప్పాను కదా, అబద్ధాల మీద కేసీ చేశాను. కానీ నేను అబద్ధాలు అండే. సరే, ఈ రోజు ఏంటి ఇంత చక్కగా పెళ్లి కొడుకులా తయారై వచ్చా అంటే టీవీలో ప్రేక్షకులు చూసి మంచి అమ్మాయి. లేదండి, ఇది ఎక్కడో చార్మినార్ లో కొనింది, నేను కొట్టినప్పుడు కొన్నాడు. ఓకే, అప్పటి నుంచి అదే డ్రెస్ తీసుకున్నావా? అంతే, ఇది లైఫ్ టైం గ్యారంటీ అన్నాడు, ఇదే వేస్తున్నాడు. మార్చకుండా? మొత్తం గంగారంతో చేసిందండి ఇదంతా, మొత్తం గంగారమే. మరి అంత బంగారంతో చేసుకుని వేసుకుని రోడ్ల మీద తిరుగుతుంటే ఏం ప్రాబ్లం అవ్వదా నీకు? అందుకోసమే కెట్టిలో కడుకుంటున్నాను కదా. ఆ బెట్లో పడుకుంటున్నాడా? ఓకే, బాగుందా. ఏంటి గురువు గారు, మీరు కూడా అంతే కరెక్ట్ గా చెప్పండి. కరెక్టే, కరెక్టే. ఆ చార్మినార్ దగ్గర స్పెషల్ గా బంగారంతో అల్లించామండి ఇదంతాను. వారికి కిరీటం కూడా పెట్టాము. ఆ కిరీటం వెనక చాలా దాగి ఉంది. ఏంటది చెప్తావా? తీనా? వద్దులే గురువు గారు, మీరు తీయమంటారా? తీయండి. వద్దు, తర్వాత తీస్తాం. వద్దు, మీరు ఇలా చెప్పి సస్పెన్స్ పెడితే మళ్ళీ మాకు డౌట్ గా ఉంటుంది. చూపించాలి ఇది వరకు కింట ఆయన ఫెయిల్ అయితే దేంట్లో పరీక్షలో గురువు. పక్కింటాయన పరీక్షలో ఫెయిల్ అయితే గుండు కొట్టించుకున్నాం అనుకున్నాను. అయితేమైంది? గుండు కొట్టించుకున్నాను గురువు. అయితే ఇక్కడ దాకా మళ్ళీ మరవలేదు. ఎందుకలా? ఏదో సార్ తీసు. ఏ వద్దా, నేను జస్ట్ చూపిస్తాను మామూలుగా ఎలా ఉందా. ఎందుకు గురువు నాకు వదలు, నేను ఉంటే అది చూస్తే. చూడు ఒకసారి. అయ్యా, ఇక్కడ పెళ్లి కాదయ్యా, పెళ్లి కాదయ్యా. అయ్యో వద్దయ్యా, పెళ్లి కాదయ్యా, పెళ్లి కాదయ్యా. నాకు నా కరువు తీసేసావు అయ్యా. ఎందుకయ్యా, బాగానే ఉన్నావు కదా. అందరూ ఇగ్గులు పెట్టుకుంటున్నారు, నేను ఒక టోకీయో పెట్టుకున్నాను గురువు. నువ్వు దానికి ఇంత పని చేయాలా? ఈ రోజా ఒకటి, నీ ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి? రైట్, లిటిల్ దంగడా వాడు ఏదో అక్కడ పడుకున్నాడు, వాడిని తీసుకుని వద్దాం పద. నువ్వు కాస్త పడుకుంది కానీ అంటే రోజా ముందు నా కరువు తీసేసావు గురువు. పర్లేదులే, నేనేం అనుకోలేదు నీ గురించి. జుట్టు ఒక్కటేనండి లేదు నాకు. ఇంకా జుట్టు ఒక్కటే లేదు, గుద్ది చాలా ఉంది. అవును, తెలుస్తుంది ఇందాక నుంచి. ఎవరు నీకు నిజంగా బుద్ధి ఉందా? ఏఎస్ గారు, ఏ బాగున్నావా? నమస్కారం. నమస్కారం. లైవ్ చూసావా? చూసా. నల్లు నల్లి. నిమజ్జనం బాగుందా? బాగుంది. నిజంగా? నిజంగా బాగుంది. ఒట్టు నీ తొట్టు నా మీద. నీకు పెళ్ళి అయిందా? అయింది. పిల్లలు ఎంతమంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12 12.5 ఏంటి అంటే ఇంకా ఆన్గోయింగ్. అంటే మీ ఆవిడ సగం గడుపుతా ఉందా? కరెక్ట్ గా చెప్పారు. 5.5 నెల, 4.5 నెల. అంతే. నిజమా? నిజమే. మీ ఇంట్లో వాడుందా? ఉంది. గోడ మీద బల్లి ఉందా? ఉంది. ఆ బల్లి ఆడదాము కదా. అయ్యో, నువ్వు చూడలేదా? అయ్యో బాబా, చూసేస్తావా? చూసి వస్తాను. నీ తమ్ముడు రప్పిస్తావా? వచ్చేస్తాను. ఒట్టు బాగుందా? బాగుంది. రోజా బాగుందా? చాలా బాగుంది. నిజంగా? నిజంగా. నీకు నచ్చిందా? మీరు సతాయించిన దెబ్బకి ఖచ్చితంగా ఇప్పుడు ఈ బ్రేక్ లో లిటిల్ రాస్కల్ వెళ్ళిపోయి వాళ్ళ తమ్ముడిని పంపించేసారని నాకు అంతే. నిజంగా వాళ్ళ తమ్ముడు వస్తాడు? ఒట్టు ఒట్టు. మీ ఇంట్లో వాడుందా? ప్లీజ్, మీరు నన్ను సతాయించద్దు, మనం ఒక బ్రేక్ తీసుకుందాం. అంతేనా? మీరు తీసుకోండి. మీకన్నా ఒట్టు? ఒట్టు. నా మీద ఒట్టు? రాస్కల్ మీద ఒట్టు. రాస్కల్ మీద? అంటే వాడు పోయినా పర్వాలేదా? పర్లేదు. అవునా? వేయండి. సరే, ఓకే రోజా, బ్రేక్ చెప్పనా? రాస్కల్ చెప్పనా? చెప్పండి. నువ్వు మాయమా? నీ తమ్ముడు వస్తాడా? మరి ప్రేక్షకులు బాయ్ చెప్పు నువ్వు ఒకసారి. ఏంటి? ప్రేక్షకులందరికీ సరే సరే, నేను బ్రేక్ చెప్తాను, వెళ్తావా? వెళ్తాను. మీ తమ్ముడు వస్తాడా? వస్తాడు. వద్దు, ఏడుస్తున్నావుగా, బ్రేక్ చెప్తా. ఇదిగో రోజా, ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. ఫిర్మి లేంగే టేకే బ్రేక్. బాగుందా?
వెల్కమ్ బ్యాక్. ఉదయం నుంచి కూడా బొజ్జ గణపయ్య నిమజ్జన సందడి కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాల్లో వినాయకులు ప్రజలకి దర్శనమిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన సందడి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా రిపోర్టర్ సునీల్ ఉన్నారు లైవ్ లో. సునీల్, సునీల్, హలో సునీల్. చెప్పండి సునీల్, ఈరోజు మన టీవీ ఫైవ్ స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మీతో మాట్లాడడానికి వినిపిస్తుందా సునీల్? నాకు వినపడుతుంది, మీరు చెప్పండి. యా, స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈరోజు మీతో మాట్లాడడానికి. అక్కడ పరిస్థితిని మీతో అడిగి తెలుసుకోవడానికి టీవీ ఫైవ్ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు. కృష్ణ గారితో మీరు మాట్లాడండి. వినిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే ఓకే సునీల్, హలో సునీల్, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? హలో సునీల్, రోజా గారు ఈ లైవ్ లో మాట్లాడడం కానీ రిపోర్టింగ్ చేయడం కానీ వినిపిస్తుంది, వినిపిస్తుంది, నాకు కూడా వినిపిస్తుంది. ఓకే ఓకే సునీల్, ఇంతకీ మన బాలాపూర్ గణపతి చార్మినార్ దగ్గరకు వచ్చారా లేదా? బాలాపూర్ గణేష్ ఆల్రెడీ చార్మినార్ దగ్గరికి వచ్చి, చార్మినార్ నుంచి ప్రస్తుతం మదీనా దగ్గరలో ఉన్నాడు. సుమారు ఇక్కడ నుంచి వెళ్ళడానికి అంటే ఎగ్జాక్ట్ గా 7 o'clock టైం కట్లా చెప్పండి. 7 o'clock వరకు చార్మినార్ దగ్గరికి చేరుకుంది. 7 నుంచి ప్రస్తుతం మదీనా దగ్గరకు వచ్చింది. మరికొద్ది సేపట్లో అంటే 1 hour 45 minutes లో అది మొజంజాహి మార్కెట్ వరకు వెళ్లే అవకాశం ఉంది. బాలాపూర్ గణేష్ పరిస్థితి ఎలా ఉంటే మిగిలిన గణపతుల యాత్ర కూడా పూర్తిగా కొనసాగుతోంది. చార్మినార్ నుంచి సుమారు 2 kilometers దూరం వరకు ఇంకా ఘననాథుల ఊరేగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ర్యాలీ అంటే ప్రస్తుతం 2.5 kilometers దూరం చత్రినాక అవతల వైపు ఫలక్ నూమకు యువతల చత్రినాక వరకు మొత్తం ఘననాథుల ఊరేగింపు కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే పోలీసులు కొంత ఫాస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చార్మినార్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క రో పంపారు, కానీ ఇప్పుడు రెండు రోలుగా పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రొసెషన్ సౌత్ జోన్ దాటితే, అంటే మదీనా దాటి అఫ్జల్ గంజ్ దాటితే కొంత పోలీసులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే తొందరగా ఈ ఘననాథులను ఫస్ట్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ఫస్ట్ మూవ్ కావడమే కొంత సమయం ఆలస్యంగా బయలుదేరిన నేపథ్యంలో బయలుదేరారు కాబట్టి ఇది తొందరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంకోవైపు చార్మినార్ దాటడానికి అన్ని గణపతులు చార్మినార్ దాటడానికి ఇంకొక 2 hours సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సుమారు 10:30 వరకు ఈ చార్మినార్ దగ్గరకు ఇంకా గణపతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా ఇప్పుడిప్పుడు తీసే గణనాథులు కనుక ఉంటే ఇంకొక 1 hour కూడా పట్టే అవకాశం లేకపోలేదు. సుమారు 11 hours వరకు మాత్రం ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది కృష్ణ గారు. ఏదైనప్పటికీ మరి మీరు ఉదయం నుంచి లైవ్ అందించడానికి ఎంత కష్టపడుతున్నారు, ఈ నిమజ్జన ఏర్పాట్లో పోలీసులు కూడా అంతే కష్టపడుతున్నారు. మన పోలీసులు ఇప్పటి వరకు ఆ చార్మినార్ దగ్గర నుంచి ఎన్ని గంటలు వెళ్ళారని చెప్పి అంటున్నారు. సుమారు సౌత్ జోన్ లో ఉన్నటువంటి గణనాథులతో పాటు బాలాపూర్ నుంచి అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొన్ని గణనాథులు కూడా చంద్రాయణగుట్ట మీదుగా సుమారు ఫలక్నూమా అలాగే శాలిబండ నుంచి చార్మినార్ వరకు వస్తారు. అంటే ఇప్పటి వరకు అధికారికంగా అంటే పర్మిషన్ తీసుకున్నటువంటి వినాయకులు 4,000 to 5,000 వరకు ఉంటాయని చెప్తా ఉన్నారు. కానీ చిన్న చిన్నవి ఇళ్లలో పెట్టుకునే కావచ్చు, ఇంకా చిన్న చిన్న కాలనీల్లో అపార్ట్మెంట్స్ లో పెట్టుకునే కావచ్చు. ఇలా చూసినట్టయితే సుమారు ఆ చార్మినార్ సెంటర్ నుంచి ఒక సుమారు 8,000 to 10,000 గణనాథులు వెళ్లాల్సి ఉండగా ఇప్పటికే 8,000 పైగా ఆ గణనాథులు ఊరేగింపుగా వెళ్లాయనేది అటు పోలీసులు చెప్తా ఉన్నారు. ఇటు భాగ్యనగర్ ఉత్సవ సమితి మాత్రం 10,000 పైగా 15,000 వరకు గణనాథులు ఇక్కడ నుంచి వెళ్లారని చెప్తున్న పరిస్థితి ఉంది కృష్ణ గారు.
అయితే అధికారిక లెక్కలు కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ పోలీస్ పర్మిషన్ తీసుకోరు, పర్మిషన్ తీసుకునే మాత్రమే రికగ్నైజ్ అవుతాయి. కానీ ఇక్కడ నుంచి వెళ్లే ప్రతి గణనాథుని భాగ్యనగర్ ఉత్సవ సమితి కౌంట్ చేస్తూ ఉంటుంది. వారి కౌంట్ ప్రకారం 15,000 గణనాథులు ఇక్కడ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 10-12,000 ఇలా ఇంకో 2-3,000 వినాయకులు ఇక్కడ నుంచి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అనేది భాగ్యనగర్ ఉత్సవ సమితి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణ గారు మా రిపోర్టర్ తో మాట్లాడి అక్కడ పరిస్థితిని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్టూడియోలో ఇంతకు ముందు లిటిల్ రాస్కల్ చెప్పినట్టు వాళ్ళ తమ్ముడు వచ్చేసారు, చాలా చిన్నగా క్యూట్ గా అనిపిస్తున్నారు. పేరేంటి? ఇప్పుడే పుట్టారా? ఇంకా ఇప్పుడే పుడితే ఎలా వచ్చారు మరి? చేసానమ్మా ఈ పూజ, ఇక్కడే విన్నాను గణేష్ గాజా, తినడానికి వెళ్తాను కాజా ఇస్తా సెలవు. అండి ఏమిటి వెళ్ళిపోదామనే? నాకు చూస్తే గంగి ఇస్తుంది అండి. అన్నయ్య వాడు వెళ్ళిపోయాడు, నేను ఈ అమ్మాయితో మాట్లాడాలంటే గంగి ఇస్తుంది. రోజా ఇప్పటి వరకు మాట్లాడారు చక్కగా, ఏదైనా అడుగుతారో చెప్పు. ప్రేక్షకులు ఎంత ఇందాక నుంచి లిటిల్ రాస్కల్ తమ్ముడు ఎలా ఉంటారు, మాట్లాడాలి చూడాలి అనుకున్నారు, మీరు అప్పుడే వెళ్ళిపోతా అంటే ఎలా? నేను ఇక్కడే కదండి కుట్టాను, నాకేం తెలుసు ఏం తెలియదు. సరే ఏం తెలియకపోయినా ఏదో ఒకటి తెలిసింది. కొరకన గురుగారు మీరు కెట్టి చూడండి. కొరకట్లేదండి. సో మరి నీకు పేరేం కావాలి, ఏం పేరు పెట్టా, ఏం పేరు పెడితే బాగుంటుంది అనుకుంటున్నావు? మీ ఇష్టం, ఏం కెడితే అది. మీ అన్నయ్య పేరు అయితే అస్సలు బాగాలేదు. రోజమ్మ కెట్టిందని నేను అందరికి చెప్పుకుంటాను. జేజమ్మ అని పెట్టుకో. బాగుందండి, బాగుంది సార్. గురుగారు రవి గారు రోజంగా కట్టింది నాకు జేజంగా. కాదు కాదు, నువ్వు అబ్బాయి కదా, నీకు ఆ పేరు బాగాలేదు, జేజయ్య అని పెట్టుకో. జేజయ్య నీ ఇష్టం అయ్యా, ఏదో ఒకటి గణకయ్యా చూడయ్యా, ఏం మాట్లాడుతుందో ఏమో అయ్యా, వచ్చే సంవత్సరం కల్లా కెళ్ళి చెయ్యో అయ్యా. ఉంటానమ్మా. ఉండదు ఉండదు, ఇంకొంచసేపు మాట్లాడాలి. నువ్వు మాట్లాడిన తర్వాత పంపిస్తాను, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను. నువ్వు మాట్లాడాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే థ్యాంక్ యూ.